బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బిగ్ షాక్ తగిలిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎన్నికల అఫిడవిట్ వ్యవహారంలో హైకోర్టు సీరియస్ అయింది. అఫిడవిట్లో పెద్దిరెడ్డి భార్య పేరుతో ఉన్న 145 ఆస్తుల వివరాలు ప్రకటించలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పెద్దిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించారని పిటిషనర్ వాదన వినిపించారు. అయితే పెద్దిరెడ్డిని ఎందుకు అనర్హుడిగా ప్రకటించకూడదు, అవును పెద్దిరెడ్డిని ఎందుకు అనర్హుడిగా ప్రకటించకూడదో చెప్పాలంటూ కూడా హైకోర్టు చెప్పుకొచ్చింది. పెద్దిరెడ్డితో పాటు పోటీ చేసిన అభ్యర్థులందరికీ నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 9 వాయిదా వేసింది హైకోర్టు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి మరో ఊహించని షాక్ తగిలిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. పుంగనూరులో పోటీ చేసిన అభ్యర్థులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అనర్హుగా ప్రకటించాలంటూ కూడా పిటిషన్ దాఖలైంది హైకోర్టులో. ఇదే అంశానికి సంబంధించి విచారణ జరిగింది. బోడే రామచంద్ర యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో పిటిషన్ తరపున హైకోర్టు సీనియర్ న్యాయవాది రవిప్రసాద్, ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో వాదోపాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే పెద్దిరెడ్డితో పాటు పోటీ చేసిన అభ్యర్థులకి నోటీసులు ఇచ్చిన పరిస్థితి. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఎటువంటి వాదనలు జరిగాయి, హైకోర్టు ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది, ముఖ్యంగా కేసుకు సంబంధించి ఎటువంటి విచారణ జరిగింది? పొంగనూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆస్తుల విషయంలో ఎన్నికల అఫిడవిట్ లో గోప్యత మెయింటైన్ చేశారు. తన భార్య పేరు మీద ఉన్నటువంటి 142 ఆస్తుల వివరాలని ఎన్నికల అఫిడవిట్ లో పెట్టలేదంటూ బీసీవైపీ అధ్యక్షుడు పొంగనూరు నుండి పోటీ చేసినటువంటి రామచంద్ర యాదవ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. గత 2 నెలల కింద ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పైన గత కొద్ది రోజు వాదనలు వినిపిస్తూ వస్తున్న నేపథ్యం ఈ రోజు హైకోర్టులో దీనిపైన కీలక విచారణ జరిగింది. ముఖ్యంగా ఆస్తుల వివరాలకు సంబంధించినటువంటి అంశంలో పిటిషనర్ అయినటువంటి రామచంద్ర యాదవ్ తరఫున లాయర్లు కొన్ని కీలక ఆధారాలు, అంటే పొంగనూరు మా ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు సంబంధించిన వివరాలు అనేది కూడా కోర్టు ముందు సబ్మిట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయనకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉన్నటువంటి దాని మీద నోటీసులు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే అఫిడవిట్ లో పేర్కోకుండా ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తుల వివరాలు మెన్షన్ చేయకపోవడం పట్ల ఖచ్చితంగా ఇది ఎన్నికల సంఘాన్ని ప్రజల్ని మోసం చేయడమే కాబట్టి ఇంకా అనర్హత వేటు వేయాలి. ఎమ్మెల్యేగా ఆయన కొనసాగడానికి అర్హత లేదు, ఆయన్ని అనర్హత వేటు వేయాలని హైకోర్టుని అప్పీల్ చేశారు. దీనిపైన విచారణ కూడా జరిగింది. ప్రస్తుతం ఈ కేసుల వివరాలకు సంబంధించి ఆస్తుల వివరాలకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి సంబంధించిన అంశాలు నోటీసు అయితే జారీ చేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 9 వాయిదా వేసింది. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద గత కొన్నేళ్లగా బీసీవైపీ అధ్యక్షుడు అన్ని రామచంద్ర యాదవ్ అనేక పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న నేపథ్యంలో గతంలో ఆయన మీద కూడా దాడి చెందిన సందర్భంగా చూస్తూ ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి తన ఆస్తులు, తన బినామీ పేరు మీద ఆస్తులు అనేది కూడా గోప్యత మెయింటైన్ చేశారు. పూర్తి స్థాయిలో వివరాలు చెప్పుకోకుండా ఆ నియోజకవర్గ ప్రజలనే కాదు అందరినీ మోసం చేశారని కూడా ఆయన పిటిషన్ లో పేర్కొని ఈ నేపథ్యం ఈ కేసు విచారణ కూడా చాలా వేగవంతంగా కొనసాగుతుంది. అంతేకాదు పెద్దిరెడ్డితో పాటు పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా నోటీసులు ఇస్తున్నామని హైకోర్టు తెలిపింది. దీనిపైన సెప్టెంబర్ 9 తరగతి పూర్తి స్థాయిలో విచారణ జరిగే అవకాశం కనబడుతుంది. మరోవైపు రామచంద్ర యాదవ్ మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు, పెద్దిరెడ్డి ఆస్తులు కొన్ని వేల కోట్ల ఆస్తులు మంత్రిగా ఉన్నప్పుడు సంపాదించారు, వాళ్ళ బినామీలు తన భార్య పేరు మీద చాలా ఆస్తులు పెట్టారు, వాటి పేర్లు మాత్రం చెప్పుకోకుండా ప్రజల్ని మోసం చేస్తున్నట్టు కూడా రామచంద్ర చెప్తున్నారు. ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్ర మీద అనర్హత వేటు వేసే వరకు తన పోరాటం చేస్తారని కూడా ఆయన చెబుతున్న నేపథ్యంలో ఫర్దర్ గా హైకోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుంది, నిజంగానే ఇవన్నీ కూడా ఆస్తులు లెక్కలన్నీ చెప్పుకోకుండా గోప్యత మెయింటైన్ చేశారని కనుక హైకోర్టు రుజువైతే కనుక పూర్తి స్థాయిలో ఆయన మీద అనర్హత వేటు పడే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. మరి సెప్టెంబర్ 9 హైకోర్టు ఎలాంటి అంశానికి సంబంధించి పెద్దిరెడ్డి నుంచి కావచ్చు లేకపోతే పెద్దిరెడ్డి వర్గం నుంచి ఏమైనా రియాక్షన్ వస్తుందా, వాళ్ళు ఏమైనా అంటున్నారా? పెద్దిరెడ్డి గాని వాళ్ళు గాని ఇప్పుడు వరకు పెద్దగా స్పందించలేదు. హైకోర్టు నోటీసు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు దీని మీద ఏమన్నా స్పందించే అవకాశం కనబడుతుంది, ఎందుకంటే ఇప్పటి వరకు కేవలం విచారణ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు హైకోర్టులో నోటీసు ఇచ్చింది కాబట్టి దీనిపైన ఆయన స్పందించే అవకాశం కనబడుతుంది. స్పందించిన మాకు ఎలాంటి నేను అఫిడవిట్లు అన్ని వివరాలు చెప్పి మెన్షన్ చేశానని మాత్రమే చెప్పే అవకాశం కనబడుతుంది. ఒకవేళ కోర్టులో కనుక ప్రూవ్ అయితే కనుక భార్య పేరు మీద ఉన్నటువంటి 142 ఆస్తులు నిజంగా ఆయన దాచిపెట్టారా, అఫిడవిట్ లో పెట్టకుండా ఉంచారన్న వివరాలు కనుక బయట పెడితే రామచంద్ర యాదవ్ తరఫున రామచంద్ర యాదవ్ తీసుకొచ్చినటువంటి ఆధారాలు నిజంగా ప్రూవ్ అయితే మాత్రం ఖచ్చితంగా హైకోర్టు దాన్ని పరిగణలో తీసుకుని పెద్దిరెడ్డి మీద అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు పెద్దిరెడ్డి దీని మీద కౌంటర్ గా మాట్లాడతారా లేదనేది చూడాల్సిన అవసరం ఉంది సచిన్. రైట్ రైట్ రాజేష్, మొత్తంగా అయితే మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బిగ్ షాక్ తగిలిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎన్నికల అఫిడవిట్ వ్యవహారంలో హైకోర్టు సీరియస్ అయింది.
అఫిడవిట్లో పెద్దిరెడ్డి భార్య పేరుతో ఉన్న 145 ఆస్తుల వివరాలు ప్రకటించలేదని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పెద్దిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించారని పిటిషనర్ తమ వాదనను వినిపించారు. పెద్దిరెడ్డిని ఎందుకు అనర్హుడిగా ఎందుకు అనర్హుడిగా ప్రకటించకూడదో చెప్పాలంటూ కూడా హైకోర్టు చెప్పుకొచ్చింది. పెద్దిరెడ్డితో